Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో పప్పు నిషేధం. లోకేష్ రాహుల్ గాంధీ ఊపిరి పీల్చుకోవచ్చా? పప్పు ఈ పదం కొద్ది రోజుల క్రితం వరకు జాతీయ ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఈ పదం ప్రయోగించడం పైన ఏకంగా అసెంబ్లీలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పదాన్ని ఇక అసెంబ్లీలో వాడకూడదని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో ఏపీలో వైసీపీ నేతలు సైతం ఇదే ఫాలో అవుతారా, వారి నోటికి తాళం పడుతుందా అనే చర్చ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీని అవహేళన చేసేందుకు ఈ పదం తరచూ ఉపయోగించేవారు. దీనిపైన కాంగ్రెస్ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ నేతలు ఆ రకంగా వ్యంగ్యంగా తమ పార్టీ నేతను అవమానించేలా వ్యవహరిస్తున్నారంటూ తిప్పికొట్టింది. ఇక ఏపీలో సైతం మాజీ మంత్రి లోకేష్ పైన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా, మంత్రి కొడాలి నానితో పాటుగా పలువురు వైసీపీ నేతలు ఇదే పదం ప్రయోగిస్తూ టార్గెట్ చేసేవారు. ప్రస్తుతం జగన్తో విభేదించి తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల సైతం 2019 ఎన్నికల ప్రచార సమయంలో ఇదే పేరుతో మంగళగిరిలో లోకేష్కు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఆ సమయంలో వైసీపీ నేతలు మరో అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఇది తాము చెబుతున్న అంశం కాదని గూగుల్లోకి వెళ్ళి లోకేష్ అనే పేరు సెర్చ్ చేస్తే పప్పు అనేది వస్తుందని రోజా లాంటి వారు వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వారు చూపించారు. అసెంబ్లీ లోపల బయట చంద్రబాబు ఆయన తనయుడు పైన విమర్శలు చేసే సమయంలో మంత్రి కొడాలి నాని తరచుగా ఈ పదం వాడతారు. ఇక ఈ పదం వాడడానికి వీలు లేదంటూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మధ్యప్రదేశ్ శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. పప్పు, చోర్, మిస్టర్, బంటాధార్, వెంటిలేటర్ వంటి పదాలు వాక్యాలను సభలో పలకకుండా నిషేధం విధించింది. ఏ పదాలను సభలో వాడకూడదో పేర్కొంటూ జాబితాను అసెంబ్లీ స్పీకర్ జారీ చేశారు. మొత్తంగా 1954 నుంచి ఇలా నిషేధిస్తూ వస్తున్న పదాలు వాక్యాల సంఖ్య 1161 చేరింది. ఇందుకు సంబంధించి 38 పేజీల బుక్లెట్ను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రిలీజ్ చేశారు. ఇక ఈ నిర్ణయం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నారు. కానీ ఏపీలోనూ ఈ పదం పైన వివాదం నెలకొని ఉంది. దీంతో ఇక్కడ సైతం ఈ పదం అసెంబ్లీలో వాడడానికి వీలు లేకుండా చర్యల కోసం టీడీపీ డిమాండ్ చేస్తుందా లేదా అనే చర్చ మొదలైంది. టీడీపీ ఇప్పుడు స్పందిస్తే వైసీపీ నుంచి మరలా అదే పదం పైన చర్చ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుందనే భావన వ్యక్తమవుతోంది. వదిలేస్తే ఈ పదం పైన బయటే కాకుండా చట్టసభల్లోనూ పదే పదే వినాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు టీడీపీ నేతలు ఇటువంటి అభ్యర్థనలు చేసినా వాటికి ఎంతవరకు ఆమోదం లభిస్తుందనేది సందేహమే. అయితే ఈ పదం పైన ఏకంగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం మాత్రం ఏపీలోనూ చర్చకు కారణమైంది. దీనిపైన ఏపీలోని టీడీపీ నేతలు స్పందించినా లేకున్నా వైసీపీ నేతలు మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తారా, లేక ఒక అసెంబ్లీనే ఆ పదాన్ని సభలో వాడకూడదని నిర్ణయించడంతో స్వీయ నియంత్రణ ఇక్కడ పాటిస్తారా అనేది హాట్ టాపిక్. వైసీపీ నేతలు ప్రధానంగా రోజా, మంత్రి కొడాలి నాని ఈ పదం ప్రయోగించకపోతే టీడీపీకి పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పదం పైన ఏపీలో ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.